హాయ్ గైస్, వెల్కమ్ టు ఉదయ్ ఛానల్. చూడండి, మొన్న మన పాత మొక్కలన్నీ తీసుకొచ్చి వీటికి మందులు వేసాం కదా, డిఏపి, వర్మి కంపోస్ట్ అన్నీ వేసాం కదా. చూడండి, ఇక్కడ ఉన్న అన్ని మొక్కలు పట్టుకుపోయారు, బాగా చిగులు వచ్చినాయి. మందులు మీకు చూపించినవి చాలా బాగా పనికొచ్చినాయి. ఇవ్వండి, ఇలాగ ఎండిపోయిన కొమ్మలు ఏమైనా ఉన్నా సరే కట్ చేసేస్తూ మొక్క చాలా హెల్తీగా రావాలంటే ఈ ఎండల కాలం మినిమం మధ్యాహ్నం ఎండ తగలకుండా చూసుకోవాలి. చెట్లకి మనం ఎక్కడ పెట్టామన్నది కాదు, ఖచ్చితంగా ఎండ తగలాలి, కానీ మధ్యాహ్నం ఎండ తగలకుండా చూసుకోవాలి. 12 నుంచి 3 దాకా తగలకూడదు అనమాట. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తగలచ్చు, కానీ మధ్యాహ్నం అనేది కొంచెం విపరీతమైన ఎండగా ఎక్కువ ఉంటుంది కదా ఎండల కాలం, చూసి పెట్టుకోవాలన్నమాట. దానికి తగ్గట్టుగా ఏదో ఒకటి మరి మిద్దుల మీద అలా ఎలా సెట్ చేసుకోగలం అడుగుతారు చాలా మంది. మరి ఏదో ఒకటి గ్రీన్ మ్యాట్ ఏదో ఒకటి కట్టడానికి ట్రై చేయాలి. మరి చూడండి, మా కుర్రాడు లాబీ మొక్క నాడదామని చెప్పాడు. దానికి ఏ మిక్సింగ్ బాగుంటుంది కూడా, మట్టి, కోకోపీట్, వర్మి కంపోస్ట్ అన్నీ ఎలా కలిపం, గులాబీ మొక్కలకి ఏ మిక్స్ వేస్తే బాగుంటుంది, పాటింగ్ మిక్స్, అవన్నీ మీకు ఈ వీడియో చూపిస్తాను. చూడండి, మనం ముందులో వేసిన తర్వాత ఈ భలే వచ్చిన చిగుర్లు అసలు వీటిని పట్టించుకోవడం మానేసాం కదా, అవన్నీ ఇక్కడ తెచ్చి కొంచెం నీడలో పెట్టాం. ఇక్కడ కొంచెం ఎండ, కొంచెం నీడ, మొక్కకి ఎంత కావాలో అంత తగులుతుంటుంది. ప్లస్ మొక్కనే ఓపెన్ గాల్లో పెట్టుకోవాలి, మంచి చల్లటిగా ఎక్కువ తగులుతుండాలి. చూడండి, చిగుర్లు అన్ని భలే వచ్చినాయి. ఇవన్నీ మేము పైన నీరు కొట్టకపోవడం వల్ల ఆకులు కట్టి ఎండిపోయినాయి ఎండకి. ప్లస్ ఇగో ఇలా ఎండిపోయిన పువ్వులు చెట్టుని ఉంచకూడదు, మెయిన్ పాయింట్ చెప్తుంటాం కదా, ఎప్పుడప్పుడు అలా కట్ చేసేస్తూ ఉండాలి చెట్టుకి. చూడండి, అది కట్ చేయడం వల్ల ఆ ప్లేస్కి మంచి చిగురు వస్తాయి బాగానే. మనం చెట్టుకి అలా వదిలేసాం అనుకోండి, దాని బలం అంతా అయ్యే పీల్చుకునే ఫ్లవరింగ్ చిగురులు లేట్గా వస్తుంటాయి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎండిపోయినవి ఉంటే కట్ చేసేయండి, చెట్టుకి ఎండిపోయినవి ఉండకూడదు. అది ఉంటే మీకు కొత్త ఫ్లవర్ త్వరగా రావు, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇవన్నీ మన పాతి అనమాట. ఎప్పుడో చూసారు ఎండలో పెట్టడం వల్ల ఎలా మాడిపోయినాయి ఆకులన్నీ, విపరీతంగా మాడిపోయినాయి. ఇవన్నీ మేము కట్ చేసేస్తుంటాం, ఇలా విపరీతమైన ఎండకే మాడుతుంది, గుర్తుపెట్టుకోండి. గులాబీ చెట్టు ఆకులు మాడేది ఎక్కువ ఎండకి. ఈ టైప్లో మచ్చ అనేది బ్యాక్టీరియాలో వస్తుంది. ఈ ఆ చుట్టూరు మాడిపోవడం అనేది విపరీతమైన ఎండకే. మనం టయానికి నీరు వేయకపోవడం, ఎంత నీరు వేసినా సరే ఆ ఎండకి తట్టుకో గులాబీలు, అందువల్ల మీకు ఇలా వచ్చేస్తుంటుంది ఆ ఎండు తెగులు లాంటిది. ఎప్పుడప్పుడు ఇంకా అలా కట్ చేసుకుని మేము వాటికి మళ్ళీ నీడలో కొంచెం బలం మందులు వేసి కొంచెం వాటి సూటబుల్ అయిన ప్లేస్లో పెడుతూ ఉంటాం. అంటే అన్ని మొక్కలు చూసుకోవడానికి మాకు ఇబ్బంది, కానీ ఒక్కొక్క మొక్కనే వదిలేస్తుంటాం అనమాట. అలాగా మాకు ఖాళీ లేనప్పుడు, మళ్ళీ మాకు ఖాళీ దొరికినప్పుడు అన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటాం. చూడండి, ఇవన్నీ మిగిలిపోయిన మొక్కలు, ఇవన్నీ బాగా చిగురులు వస్తున్నాయి చూసారు ఇక్కడ ఉన్నాయన్నీ. ప్లస్ ఇందులో మంచి మొక్క ఒకటి కుండీలో నాడతాక మా కుర్రాడు నాడుతా ఉన్నాడు. చూడండి, ఇందులో మీకు ఏ పాటింగ్ మిక్స్ కలుపుతాం, గులాబీ మొక్కలు ఎలా నాటుకోవాలి కుండీల్లో, అవన్నీ మీకు ఈ వీడియోలు చూపిస్తాను, క్లారిటీగా చూడండి. చూడండి, మేము ఇప్పుడు 12 సైజు కుండీలో నాటుకుంటాం. ఇంక ఎల్లో ఒకటి, రెడ్ ఒకటి, ఏదైనా ఒకటి కుండీలో నాడదాం అంటున్నాను. మా వాడు ఎల్లో నాడదామని చెప్పాడు. ప్లస్ ఇదిగోండి, కుండీల్లో ఇలాంటి వానపాములు ఉంటే చాలా మంచిది అనమాట. ఏ గులాబీ మొక్క కానీ దేనికైనా సరే, మందరాలకి దేనికైనా సరే ఎత్తవాన్స్ ఉండడం వల్ల మట్టి గుల్లగుల్లగా తవ్వుతూ ఉంటాయి. ప్లస్ మట్టి గుల్లగుల్లగా ఉండి మొక్క ఏర్లు ఫ్రీగా వెళ్ళి బాగా బతుకుతుంటాయి. ఇదిగోండి, మా మొక్కల్లో ఉన్న చచ్చిపోయిన ప్యాకెట్లు మట్టి వేస్తాం ఇప్పుడు గులాబీలకి, ఎందుకంటే ఈ మట్టిలో చాలా బాగా వస్తాయి. ప్లస్ ఇందులో మనం చూడండి, వర్మి కంపోస్టు మట్టి 60% ఉండాలి చెప్తున్నాను. మట్టి 60% ఉంటే వర్మి కంపోస్ట్ 30% వేసుకోండి. 30% వేసుకుని వేపపిండి ఒక అరగుప్పుడు, వేపపిండి లైట్గా, అంటే లోపల ఉన్న వేరుపురుగులు అలాంటివి పట్టకుండా ముందు జాగ్రత్తగా అనమాట, ఒక అరగుప్పుడు. చూడండి, చిన్న గుప్పుడు అనమాట, అంత కూడా ఏం అవసరం లేదు. ఇంకా అందులో సగం అయితే చాలు, మా కుర్రాడు కొంచెం ఎక్కువ వేసాడు, ఇంకానే అరగుప్పుడు వేస్తే చాలు అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వేపిండి వేడి తొక్కు వేసుకోవాలి. ప్లస్ ఇది చూడండి, ఇది రోజ్ మిక్స్, రోజ్ మిక్స్ కూడా ఒక 10% వేసుకోవచ్చు కుండీకి. మన మొక్క నాటేటప్పుడు వర్మి కంపోస్ట్, వేపిండి ఇవి కూడా కలిపేసుకోవచ్చు. ఇదంటే అందరికీ ఆర్గానిక్గా వేయాలనుకుంటారు కదా, ఇదనమాట న్యాచురల్ పద్ధతి. ఇందులో కెమికల్స్ ఏమీ వేయలేదు నేను, వర్మి కంపోస్టు, వేపపిండి, రోజ్ మిక్స్ ఇవన్నీ న్యాచురలే, ఇందులో కెమికల్స్ గట్ట ఏం లేవు. డిఏపి వేస్తాను నేను ఖచ్చితంగా, మీకు ఈ వీడియోలో డిఏపి వేయట్లేదు అనమాట. ఇవి న్యాచురల్గా చూపిస్తున్నాను, చాలామంది న్యాచురల్గా అడుగుతారు. ఇలా నాటుకుంటే మొక్క చాలా హెల్తీగా బతుకుతుంది అనమాట. చూడండి, ఎంత మొత్తం అన్నీ కలిపిన తర్వాత మొత్తం అంతా శుభ్రం కలుపుకోవాలి. దీనికి కోకపెట్టి కూడా అవసరం లేదు గులాబీలకి. చూడండి, బాగా కలుపుకోవాలి. మనం మట్టిని ఎంత గుల్లగా తయారు చేసుకుంటే మొక్క అంత హెల్తీగా పెరగడానికి ఉపయోగపడుతుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. మట్టి ఎంత బాగా బలంగా తయారు చేసుకుంటే మనం మొక్క అంత బాగా బతుకుతుంది అనమాట.
మట్టి మనం సరిగా కలుపుకోలేదు అనుకో మొక్క కూడా సరిగా రాదు. కుండీకి మినిమం 5-10 హోల్స్ పెట్టుకోండి. ప్రతిసారి చెప్తుంటాను కదా, దీనికి ఒక 5 హోల్స్ ఉన్నాయి చూడండి. అందంగా కొంచెం మట్టి వేసుకోవాలి కుండీలో ముందు, ప్లస్ దానికి సరిపడి ప్యాకెట్ కూడా పెట్టి చూసుకోండి. కాదు ఈ లెవెల్ సరిపోయింది అప్పుడు మనం నాటుకోవాలి మొక్క. చూడండి మొక్క నాటేటప్పుడు గట్టిగా ఉందనుకోండి గడ్డ, కొంచెం తీసుకోవచ్చు. చూడండి మా వాడు అది కొంచెం తడితడిగా ఉంది గడ్డ, లైటే తీయమని చెప్పాను మట్టి ఎక్కువ తీయొద్దని చెప్పాను. చూడండి లైట్ లైట్గా చుట్టూరు తీసుకోవచ్చు కొంచెం, ఇదిగోండి ఇలాగా తీసుకుని మామూలుగా మొక్క పెట్టేసుకోవచ్చు. మీకు ఇంకా తీసుకోవచ్చు, మా కుర్రోడికి కొంచెం సరిగ్గా తీయలేదు మట్టి తడితడిగా ఉందని అంటున్నాడు. మీరు తీసుకుని మొక్క నాటుకుంటే చాలా బాగా బ్రతుకుతుంటాయి అనమాట. గట్టి రాడ్గా ఉన్న మొక్కలను ఎప్పుడైనా సరే కొంచెం మట్టి లూజ్ చేయాలి, బాగా కాదు కొంచెం కింద ఒక ఇంచు అలాగా తీసుకుని పెట్టుకుంటే మంచిది అనమాట. చూడండి సింపుల్గా ఆ మట్టి అంతా వేసేసుకోవడం మొక్కకి. కరెక్ట్గా మొక్క లెవెల్లో నాటుకోవాలి ఎప్పుడైనా సరే. బాగా కిందకి పెట్టుకోకూడదు, పైకి పెట్టుకోకూడదు, సమానంగా పెట్టుకుని వేసుకోవాలి మట్టి అనేది సింపుల్గాని. చూసారా మనం ఇవన్నీ ఎరువులు, దానికి కావాల్సిన పోషకాలన్నీ వేసేసాం. మట్టిలో వేరుపురుగు పడకుండా వ్యాపిండి వేస్తాం, మొక్క బలానికి ఏమో వర్మి కంపోస్ట్ వేసాం, రోజు మిక్స్ వేసాం, మంచి మెత్తన మట్టి వేసాం. ప్లస్ ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దీనికి సూటబుల్ అయిన ప్లేస్లో పెట్టాలి. ఇలా అందంగా నాటి నీడలో పెట్టినా సరిగా రావు ఫ్లవర్స్. ఈ ఎండలోనే పెట్టుకోండి, మినిమం 6 గంటలైనా తగలాలి. గులాబీ చెట్టుకి ఎండ బాగా గుర్తుపెట్టుకోండి, మినిమం 6 గంటలు ఖచ్చితంగా తగలాలి, లేకపోతే రాదు. సిమెంట్ కుండీల్లో అయితే ఇంకా బాగుంటాయి మొక్కలు, అంటే బాగా మిద్దుల మీద పెట్టేస్తారు కదా మీరు, మిద్దుల మీద ఉన్న రోజంతా ఎండ తగులుతుంది అన్న వాటికి సిమెంట్ కుండీల్లో మొక్కలు చాలా హెల్దీగా వస్తుంటాయి రోజెస్. ఎందుకంటే హీట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట సిమెంట్ కుండీ లోపల. వేర్లు కట్ట వెళ్ళవు, బయట బయటనే ఆపేస్తుంటుంది. ఈ ప్లాస్టిక్ కుండీలు ఏంటంటే బాగా హీట్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంటాయి, తీసేసుకుంటే ఎక్కువ వేర్లు పాడే అవకాశాలు ఉంటాయి. ఇలా నాటుకుంటే మొక్కలు బాగా